సిఎస్సీ స్కోర్ టెస్ట్ అంటే కరోనరీ ఆర్టరీ కాల్షియం స్కోర్ టెస్ట్ చేసేటప్పుడు మన రక్తనాళాల్లో మన సిఎస్సీ స్కోర్ బట్టి ఎలా ఉంటుంది అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. అంటే మనకి సిఎస్సీ స్కోర్ జీరో ఉంటే కనుక ఈ విధంగా ఉంటుంది, అంటే ఎటువంటి కాల్షియం బిల్డప్ ఉండదు, ప్లాక్ కూడా ఉండదు. ఇప్పుడు చూడండి, సిఎస్సీ స్కోరు అది 1 నుంచి 100 మధ్యలో ఉంటే కనుక ఈ విధంగా ఉంటుంది మన హృదయానికి రక్తాన్ని పంపిణీ చేసే రక్తనాళాల్లో. సో ఇలా ఉంది అంటే మనం రిస్క్ జోన్ వైపు వెళ్తూ ఉన్నాం అని అర్థం. ఇదే సిఎస్సీ స్కోరు 100 నుంచి 400 మధ్య ఉంటే కనుక మన రక్తనాళ లోపల కట్ చేసి చూస్తే ఈ విధంగా ఉంటుంది, అంటే మనం హై రిస్క్లో ఉన్నాము అని. ఇప్పుడు మన సిఎస్సీ స్కోరు 400 కన్నా ఎక్కువ 1000 ఈ మధ్యలో ఉంటే కనుక మన రక్తనాళాల్లో ఈ విధంగా ఉంటుంది. 1000 దాటిపోయింది అంటే రక్తనాళంలో ఏమీ లేదు, చాలా మైన్యూట్ గ్యాప్ ఉందని అర్థం. సో 1000 గురించి పక్కన పెట్టేస్తే 400 దాటి 1000 మధ్యలో ఉన్నంత వరకు రక్తనాళంలో ఈ విధంగా ఉంటుంది. మీకు చూస్తే అర్థమైపోతుంది జస్ట్ కామన్ సెన్స్తో. కానీ ఇలా ఉన్నప్పుడు కూడా ఏమంటారంటే హై రిస్క్ ఫర్ హార్ట్ అటాక్ అండ్ స్ట్రోక్ అని అంటాం. అంటే ఇంకా హార్ట్ అటాక్ స్ట్రోక్ రాలేదు ఎంత ఉన్నప్పటికీ కూడా, అది సిఎస్సీ స్కోర్లో ఉండేటటువంటి బెనిఫిట్ అనమాట. అంత హై రిస్క్కి వెళ్ళే అంటే హార్ట్ అటాక్ స్ట్రోక్ వచ్చిందంటే ఎంత డ్యామేజ్ అవుతుందో చూసుకోండి. అంతకన్నా ముందే మనం ఇక్కడ తెలుసుకోవచ్చు ఈ టెస్ట్లో. ఇది సిటీ కరోనరీ స్కాన్ టెస్ట్లో మనకి ఈ సిఎస్సీ స్కోర్ అనేది వస్తుంది. కాబట్టి మనం ఎంత రిస్క్లో ఉన్నది ఇక్కడ తెలిసిపోద్ది. కరెక్ట్గా మనం గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ వాళ్ళు మనం ఇస్తున్నటువంటి విధానాలను పాటిస్తే కనుక మనం స్టెప్ బై స్టెప్ మనం జీరోకి వెళ్ళొచ్చు, అది మనం ప్రూవ్ అయింది మనకి. కాబట్టి హార్ట్ అటాకు హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా స్ట్రోక్ రాకుండా మనం కాపాడుకోవచ్చు.